గ్యాప్ ఉన్న మాట వాస్తవమే స్వయాన జనసేన అంటున్నారు అలాగే ఆ స్టేట్మెంట్ బట్టి అర్థమైంది ఎందుకు స్నేహ ధర్మం పాటించటల్లా మీరు పొత్తులో నమస్కారం అమ్మా ఆల్మోస్ట్ అరగంట తర్వాత నా దగ్గరికి వచ్చారు ఇప్పటివరకు మాట్లాడిన పెద్దలకు మీరు చాలా ప్రశ్నలు వేశారు తెలగపల్లి రవి గారు జ్యోతుల నెహ్రూ గారు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు వీటన్నిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది అందరికి క్లారిటీ వస్తుందని హాఫ్ అన్ అవర్ తర్వాత ఇచ్చాను మీకు బాల్ మీ కోట్లో ఉంది ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సమయం ఇవ్వండి మధ్యలో దయచేసి మీరు ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే చెప్పండి రెండవది మొత్తం యా మేడం మొత్తం ఈ చర్చంతా మీరు భారతీయ జనతా పార్టీని దోషిగా నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఒకటి నేను స్పష్టం చేయదలుచుకున్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నమ్మకమైన మిత్రులు విశ్వసనీయమైన మిత్రులు నమ్మకమైన మిత్రులు ఇందులో ఎటువంటి అనుమానం లేదు మేము భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం పవన్ కళ్యాణ్ గారి పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి పట్ల అపారమైన గౌరవం ఉంది ప్రేమ ఉంది అభిమానం ఉంది అనేక సందర్భాల్లో దాన్ని మేము వ్యక్తం చేశాం రెండవది మీరు ఈ మధ్యకాలంలో విశాఖపట్నం సంఘటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెనుమార్పులు వస్తున్నాయని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జనసేన సరైన సమన్వయం లేదని కొంతమంది పాత్రికేయులు మీలాంటి టీవీ పర్సనాలిటీసు మేధావులు కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు నేను ఏమంటున్నానంటే ఒకసారి మనం క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం మేము జనసేన ఎప్పుడు పొత్తులేకి వచ్చాము 2020 జనవరిలో వచ్చాము 2020 జనవరిలో మేము వచ్చేటప్పటికీ ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది 2019 మేలో వచ్చింది అంటే ఒక 6-7 నెలల తర్వాత మేము జనసేన ఒక పొత్తులేకి వచ్చాము ఎన్నికల పొత్తు కాదండి రాజకీయ పార్టీలు రెండు పొత్తు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలా మనం కామన్ మినిమం ప్రోగ్రామ్ ముందుకు పెట్టుకొని వెళ్ళిపోదామని ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తోటి మేము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం మనందరికీ తెలుసు అదే సమయంలో మార్చిలో మేము ఎప్పుడైతే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సందర్భంలో కోవిడ్ పెద్ద ఎత్తున ప్రపంచాన్నంతా అతలాకుతలం చేసింది మన భారతదేశంలో కూడా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ పరిస్థితి మనం చూసాము కాబట్టి ఈ కోవిడ్ పరిస్థితుల్లో రెండు పార్టీలు కూడా కలిసి ముందుకొచ్చే అవకాశం లేదు కోవిడ్ నిబంధనలు కోవిడ్కి సంబంధించిన అనేక పరిస్థితుల దృష్ట్యా కాబట్టి నేనేమంటున్నానంటే మేడం చాలామంది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆలోచన చేసే వాళ్ళందరూ కూడా సహజంగానే ఆలోచిస్తారు జనసేన బీజేపీ రెండూ కూడా చాలా ఉధృతంగా ముందుకు రావాలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలని చాలా అంచనాలు చాలా ఎక్కువగా వేసుకుంటారు సహజంగా మానవుల యొక్క మనస్తత్వం ఏమిటంటే ఒక విషయం మీద చాలా ఎక్కువ అంచనాలు వేసుకున్నప్పుడు ఆ అంచనాలకు స్థాయిలో అక్కడ ఫలితాలు లేదా ఆ ఉద్యమాలు కనిపించినప్పుడు అంచనాల స్థాయికి కొద్దిగా తగ్గినా కానీ ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునేవాళ్ళు సహజంగానే నిరాశ నిస్పృహ చెందుతారు అందరూ ఏమని మనం చాలా ఎక్కువగా అంచనా వేశారు కాబట్టి నేనేముంటున్నా అంటే మేము ఈ కోవిడ్ సమస్యలు ఇవన్నీ కూడా వచ్చినందువల్ల ఇద్దరు కూడా కలిసి పనిచేసే అవకాశం లేదు అదే సమయంలో కొన్ని రోజులు అవకాశం లేదు కానీ నాకు ముందు మాట్లాడిన జనసేన సోదరుడు చాలా స్పష్టంగా చెప్పారు అనేక కార్యక్రమాల్లో మేము కలిసి పనిచేశాం నెల్లూరు జిల్లాలో కూడా మేము కలిసి పనిచేశాం నెల్లూరు జిల్లాలో స్థానిక సమస్యలు ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తుతోటి ముందుకెళ్ళాం కొన్ని ఇంక్లూడింగ్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లేదా మిగతా మున్సిపాలిటీల్లో కూడా మేము కలిసి పనిచేశాం కలిసి కూర్చున్నాం కలిసి ఇక్కడ ఒక మాట అడుగుతానండి అంచనాలు చాలా భారీ స్థాయిలో ఉన్నాయి కాబట్టి అంచనాలు ఎక్కువ ఊహించుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అంటున్నారు సరే తెలకపల్లి రావు గారు దానికి సంబంధించి కూడా చెప్తారు నేను అనేది ఏంటంటే కోవిడ్ అనేది ఒక రాష్ట్రంలో లేదు దేశం అంతా ఉంది సరే మరి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇదే కోవిడ్ ఉన్నా లేకపోతే మీరు అధికార పార్టీ మీద చేస్తున్న పోరాటం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో తప్పు ఉంది లేకపోతే వీళ్ళ పాలన బాగలేదని చెప్తున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న పోరాటం ఎలా ఉంది ఒక నిమిషం మేడం తెలంగాణలో కూడా
కోవిడ్ సందర్భంగా అన్ని రాజకీయాల పార్టీల యాక్టివిటీ ఆగింది కదా, పొలిటికల్ యాక్టివిటీ ఆగింది కదా, అన్నీ కూడా జూముల ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా లేదా వర్చువల్ మీటింగుల ద్వారా జరిగినాయి తప్ప వీధుల్లోకి వచ్చి జరిగిన సంఘటన లేవు. పొలిటికల్ యాక్టివిటీ అన్ని రాజకీయ పార్టీల యాక్టివిటీ ఆగింది కోవిడ్లో. నన్ను పూర్తి చేయనివ్వండి. నేనేమంటున్నా అంటే ఈ సమస్యలు కొన్ని వచ్చాయి, అదే సమయంలో మేము అన్ని ప్రాంతాల్లో మన జనసేన సోదరుడు చెప్పినట్టు మేము కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం, కానీ మాది జాతీయ పార్టీ, జనసేన ఒక ప్రాంతీయ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీల సిద్ధాంతాలు ఉన్నాయి, మా జాతీయ పార్టీ సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కలిసి ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను మీకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయము జనసేన ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నారు, అది ప్రైవేటీకరణ చేయడానికి లేదని. జాతీయ పార్టీ సిద్ధాంతం మాట్లాడదాం, సిద్ధాంతాలు వద్దు, మనకి టైం అయిపోతుంది, సిద్ధాంతాలు వద్దు. అమరావతి విషయంలో మీరు చేసింది ఏంటి, మీరు చేసింది ఏంటి, అసలు మీ పార్టీలో ఉన్న ఒక నాయకులే ఏమని కామెంట్ చేశారు అమరావతి రైతుల్ని కట్టుబొట్టు మీద కామెంట్ చేశారు. ఇట్స్ వెరీ అన్ఫేర్. నో 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 నో, ఎన్ని వివరణ ఇవ్వాలి కదా మీరు. నేను ఇస్తున్నాను మీరు, నేను వాటి వివరణ యొక్క ముందే మీరు ప్రశ్నలు మొదట్లోనే అనేక ప్రశ్నలు స్పందించారు, వాటన్నిటి కూడా నేను రాసుకున్నాను, సమాధానం చెప్తాను. ఒకటి మీరు అమరావతి విషయాలు ఏం చెప్పారు, అమరావతిలోనే ఒక వర్గం వ్యతిరేకిస్తుందన్నారు, అది తప్పు. అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకటిగా ఉంది, మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాము, మేము మొదటి నుంచి అమరావతి రాజధానిని స్పష్టం చేసింది. మా కేంద్ర పార్టీ నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు కేంద్ర పార్టీ నాయకులు కదా, అమిత్ షా గారు అమరావతి రైతులతో వెళ్ళి కలిసి మాట్లాడటం, లేకపోతే కామెంట్స్ చేసిన విష్ణు వెళ్ళి పాదయాత్రలో మాట్లాడటం సార్. మేడం మేడం మేడం, నేను వస్తున్నా. మీరు ఒక వర్గం వ్యతిరేకిస్తుందనేది నిజం కాదు, ఒకరు ఇద్దరు ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు చెప్పినట్లుగా, అమరావతి రైతుల మహిళల విషయంలో కట్టుబట్టే విషయంలో అది పార్టీకి ఆమోదయోగ్యం కాదు. నేను కూడా కొన్ని సందర్భాలు అది కరెక్ట్ కాదని చెప్పను, ఇండివిజువల్స్ ఒకరు చేసిన వ్యాఖ్యలు అయ్యి, అంతేగాని ఒక వర్గం కాదు, ఎంటైర్ పార్టీ బీజేపీ అమరావతి రైతులతో ఉంది. రెండవది మీరేం ప్రస్తావించారు, అమరావతి ఇప్పుడు ఆ రోజు న్యాయస్థానం నుంచి దేవస్థానం కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు, మా జాతీయ నాయకులు సుజనా చౌదరి గారు వచ్చారు, మా కామినేని శ్రీనివాస్ గారు వచ్చారు, మేమందరం కూడా నెల్లూరు జిల్లాలో పాల్గొన్నాము, మేము జిల్లా పూర్తి దాటే వరకు అమరావతి రైతుల పాదయాత్రలో ఉన్నా. ఈరోజు మీరు అమరావతి నుంచి అరసు ఇళ్ళకి జరిగే పాదయాత్రలో మా రాష్ట్ర నాయకులు ప్రతిరోజు ఒక్కొక్కరు పాల్గొంటున్నారు, ఇప్పటికి అనేక మంది రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు, వార్తలు వస్తున్నాయి, వారితో కలిసి నడుస్తున్నారు. అమరావతి రైతులకు పూర్తిగా మద్దతుగా నిలబడ్డాం మేము. అమరావతి రైతుల మీద ఏదైనా దౌర్జన్యము అసభ్యక వ్యాఖ్యలు చేస్తే మేము ముందున్నాము, దానికి సభలు పెట్టే సునీల్ దియోదర్ గారు ఒక్కసారైనా అమరావతి పోరాట మహిళలకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఇష్యూ కాదమ్మా, వ్యక్తుల సమస్య కాదు ఇది. మీరు పొత్తులో ఉండి ఆ ఇష్యూ మీద ఉమ్మడిగా వెళ్తున్నప్పుడు, ఒక నిమిషం, బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మనం మిగిలిన వారికి కూడా ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి మీ అంశానికి